అనిల్ రావుపూడి నందమూరి బాలకృష్ణ గారితో ఓ సినిమా చేస్తున్నాడని ఫిలిం నగర్లో వార్తలు వస్తూ ఉన్నాయి. బాలకృష్ణ గారు ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం అఖండలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ రోల్కి విశేషమైన ఆదరణ లభించింది. తన కెరియర్లో తొలిసారిగా బాలకృష్ణ గారు ఈ సినిమాలో అగౌరవకులుగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ప్యానర్లో గోపీచంద్ మరిలేని దర్శకత్వంలో ఆయన మరో సినిమా చేయనున్నారు. దీని తర్వాత బాలకృష్ణ గారు అనిల్ రావుపూడి కాంబినేషన్లో సినిమా వస్తుందని టాక్. ఇప్పటికే అనిల్ రావుపూడి ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ని బాలకృష్ణ గారికి వినిపించారు. ఈ విషయాన్ని అనిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే బాలకృష్ణ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదనే సమాచారం. కానీ అనిల్ ఇప్పటికే ఈ సినిమాపై కసరత్తు ప్రారంభించాడట. తన రెగ్యులర్ సినిమాల్లా కాకుండా బాలకృష్ణ గారి రేంజ్కు తగ్గట్లుగా సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. ఫేస్ స్క్రీన్ బ్యానర్పై దాదాపుగా 75 కోట్లు బడ్జెట్తో ఈ సినిమా రూపొందించనున్నదని సమాచారం. ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకున్న అనిల్ త్వరలో F3 సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య అనిల్ కాంబో సినిమాపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పటాస్ సినిమాతో టాలీవుడ్లో తన కెరియర్ ప్రారంభించిన దర్శకుడు అనిల్ రావుపూడి ఆ తర్వాత వరుసగా హిట్లు సాధించి స్టార్ డైరెక్టర్ స్థానం సంపాదించుకున్నాడు. లేటెస్ట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావుపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవరు సినిమా సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అతను తన సూపర్ హిట్ చిత్రం F2కి సీక్వెల్ F3 సినిమాని రూపొందిస్తున్నాడు. F2 కంటే రెట్టింపు కామెడీ ఫన్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.